అల్లూరు ఎంపీడీఓ కార్యాలయ మందిరంలో యోగి వేమన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీదేవి, ఎంపీపి శశిరేఖ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు యోగి వేమన జయంతి ఉత్సవాలు నిర్వహించడం చాలా గర్వకారణమని పేర్కొన్నారు. వేమన శతకాలు, పద్యాలు సమాజంలో ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అలాంటి మహోన్నత వ్యక్తులని నిత్యం స్మరించుకుని వారి అడుగుజాడల్లో పయనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈఓపిఆర్డి పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. కొన్ని ప్రతి ఒక్కరి మహాపురుషుల గురించి వారి శత జయంతి ఉత్సవాలు జరపటం అనేది ఒక ఆనవాయితీగా వచ్చింది. ఈ ఆనవాయితీల్లో యోగి వేమన జయంతిని కూడా జరపాలని ఒక ఉత్తర్వు జారీ చేసిన ప్రకారం మనం ఈరోజు యోగి వేమన పుట్టినరోజు దినం జరుపుకుంటున్నాము. యోగి వేమన గురించి మనకి ఎంతవరకు ఈ తరం వాళ్ళకి ఆ రోజు మనం చాలా పద్యాలు నేర్చుకోవటం చిన్నతనంలో యోగి వేమన చిత్తకం దీని గురించి ఎన్నెన్నో పద్యాలు నేర్చుకో ఉంటాం. దాంట్లో ఉండేటువంటి ఆయన సమాజాన్ని గురించి ఎంతో నీతి వాక్యాలు చెప్తూ ఎన్నో మంచి మంచి పద్యాలు మనకు అందించారు. అందులో చాలా మనకి ఈ కాలం పిల్లలకి అనేవి గుర్తుండకపోవచ్చు, కానీ మన తరంలో గుర్తుంచుకోదగ్గ పద్యాలు ఒక రెండు పచ్చుకి నేను గుర్తు చేయాలనుకుంటున్నాను. అందులో ఒక చిన్న పద్యం ఒకటి, అనగనగరాగా మతి సైనికులుండు తినగ తినగ వేరు తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వగాభిరామయురవేమా. ఇటువంటి ఎన్నో నీతి వాక్యాలతో కూడినటువంటి పద్యాలు ఇప్పుడు ఈ కాలం పిల్లలకి వారి తల్లిదండ్రులు కనీసం ఒక్కొక్క పద్యం అన్న ఒక్క ప్రతి ఇంట్లో ఒక బిడ్డ ఆయన నేర్చుకొని అలాగే ఈరోజు యోగి వేమన గారి అనేక పద్యాలు చూస్తున్నాము. వారి పద్యంతో ప్రతి ఒక్కరి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళుతూ, అలాగే వారి పద్యాలు మరి ఎన్నో మైపు రానివి, ఆ పద్యాలతో ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ రోజు వారు అనిపిస్తారు.